నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మనం ఇప్పుడు నందిగామ పట్టణంలోని గాంధీ సెంటర్ లో ఉన్నాము ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు అలాగే జనసేన టీడీపీ పార్టీలపై ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి మీ పేరు నా పేరు బెల్లంకొండ అమరయ్య అంటే ఇప్పుడు నవరత్న పథకాలు అందుతున్నాయి అందరికి అందుతుంది बेल षापल अंत नागे इन पलटूर पड़ता अम्मको जगनमोहन राव गारी पनीर नार्मल मरी अंत ग्राम अभिवृद्धि लेदी मेन ग्राम स्थाई अभिवृद्धि कनपटला अभी मेन सर अब मन చంద్రబాబు పాలన చూస్తాం ఇప్పుడు జగన్ పాలన చూస్తున్నాం రెండిట్లలో ఏది బాగుందంటారు మాకా ఎప్పటికప్పుడు పోయిందో ఏదో సాగుత ఉంటదిగా ఆ సాత్ ప్రకారం ఉంది అంటే ఏది బాగుంది అంటున్నాను ఆ మొగుడు కొట్టిన మాటోడు మంచోడు అన్నట్టు ఉంది ఇప్పుడు అవన్ కళ్యాణ్ జనసేన ఎట్లుంది ప్రభావం ప్రభావం పెద్దగా ఏం ఉండదండి అంటే టీడీపీ తో జనసేన పొత్తుకుతే ఏమన్నా కొద్దిగా బెటర్ అవొచ్చు जनसेन टीडीपी कल बेटर जगन प्रभु मूडे गूडे पालन यावरेज अंत पथका अंदर नवरत्न पथका అదే ప్రాబ్లం ఏందంటే తెలంగాణ మందుగాను మన ఆంధ్ర మందుకు చాలా డిఫరెంట్ ఉంది క్వాలిటీ మందు కాదు ఏదో ఇప్పుడు మేము తాయిన కూడా 10 నిమిషాల దిగిపోతున్నది మందు క్యారెట్ మందు కాదు తెలంగాణ మందున ఈ మందు చాలా డిఫరెంట్ ఉంది రేపు 1వ తారీఖు అదే మందు ఇక్కడ ఇస్తా అన్నారు మరి వాస్తవం ఎంతో నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలియదు మీ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు జనసేన టీడీపీ కలిస్తే బానే ఉండేది రెండు కలిస్తే బాగుంటుంది ओके अभिप्रायं प्रकारं 2024 ఎన్నికల్లో ఎవరు సీఎం కావాలని కోరుకుంటున్నారు జగన చంద్రబాబు పవన చంద్రబాబు నాయుడు ఓకే మూడు రాజధానులు మూడు ఉన్నాయి ఒక రాజధాని అమరావతి ఇట్లా చర్చ జరుగుతుంది మీ అభిప్రాయం దేనికోట అమరావతి నా పేరు ఇస్మాయిల్ అండి నా నందిగా లోకలే ఇప్పుడు చంద్రబాబు జగన్ పాలన ఎలా ఉంది బాగలేదు మాకైతే గతంలో చంద్రబాబు పాలనకు జగన్ పాలనకు తేడా ఏంటి ఏది బాగుంది మాకు చంద్రబాబు నాయుడు గారి పాలన పరిపాలించిన ఇప్పుడు జగన్ గారు పరిపాలిస్తున్న తేడా ఏమీ అనిపించలేదు కానీ మా మీద మాత్రం భారాలు ఎక్కువ పడిపోయినాయి పేదవాళ్ళ మీద పరిపాలన కంటే ముందు భారం ఎక్కువైంది మా ప్రతి నిత్యావసర వస్తువులు కొనలేకపోతున్నాం కడుపు నిండా అన్నం తినలేకపోతున్నాం మేము టయానికి మా బళ్ళలో డీజిల్ కొట్టుకునే పరిస్థితి మాకు లేదు గతంలో 60 రూపాయలు డీజిల్ 70 రూపాయలు ఉన్న డీజిలు ఈరోజు 107 రూపాయలు పెట్టి కొట్టుకుంటున్నాం మేము అదే 5 రూపాయలు 10 రూపాయలు కిరాయిలు తోలుకోవడం తప్ప నుంచి మాకు దీంట్లో ఒరిగింది ఏం లేదు ఇప్పుడు వచ్చిన నవరత్న పథకాలు అందుతున్నాయి ఆ పథకాలతో మాకు అసలు ఒకటి మాకైతే ఒకటి కూడా లేదు ఒక్క పథకం కూడా నాకు ఇచ్చిన పాపం లేదు నా ఆధార్ కార్డులు రేషన్ కార్డు అన్నీ చెక్ చేసుకున్న ఇబ్బంది లేదు నాకు మాకు ఇంటి స్థలం కానీ లేదా ఆటో డబ్బులు కానీ మా మిసెస్ మిషన్ డ్రైవర్ కానీ మిషన్ డ్రైవర్ డబ్బులు కానీ ఎటువంటి మాకు అసలు ఏ ఒక్కటి కూడా ఏ వాలంటీర్ వచ్చి అడిగినా పర్వాలేదు మాకు ఎమ్మెల్యే గారు పిలిపించి చూసుకున్న ఆయన లెక్కలో మాకు ఇబ్బంది ఏం లేదు ఎక్కడ మాకు ఏ నవరత్నాల్లో ఒక్కటి కూడా వచ్చిన ఇది లేదు మాకు ఇప్పుడు అభివృద్ధి అనేది నందిగామలో ఎక్కడ లేదండి గతంలో చేసిన అభివృద్ధి ఈరోజు అదే అభివృద్ధిలో ఉన్నాం ఈరోజు కొత్తగా వచ్చిన అభివృద్ధి మాకు ఎక్కడ కనబడలేదు ఇదే రోడ్లు ఇదే నందిగామ గాంధీ సెంటరు ఏది మారిందేమైతే ఏం లేదు
అంటే మనం చెప్పుకోలేగలని రాజకీయాలు మనం అంత మాట్లాడేవాళ్ళం కాదు. సీఎం ఎవరు కావాలనేది కాదండి, ముందు ఇక్కడ ప్రజలకు పని ఎవరు చేయగలిగితే వాళ్ళతోనే మేము చేస్తాం. జగదీష్ అండి నా పేరు. నందిగామ. నందిగామ్. జగన్ పాలనకు మూడేళ్ళకి వచ్చింది, ఈ పాలన తీరుపై మీ అభిప్రాయం? అప్పుల పాలన, వాస్తవం చెప్పాలంటే అప్పుల పాలన అయింది. జగన్ పాలన అప్పుల పాలనకు వెళ్ళిపోయింది. రాష్ట్రాన్ని అమ్మేశాడు మామూలుగా అమ్మలా. రేపేంటంటే నా దగ్గర ఇంతమంది జనం ఉన్నారు, వాళ్ళ కిడ్నీలు హార్ట్ ఉన్నాయి నా దగ్గర, అలా కూడా తాకట్టు పెట్టి అమ్మే ఆలోచనలు కూడా వస్తాయి ఈ రకంగా చెప్పాలంటే. నెక్స్ట్ విషయం ఏంటంటే జాబులండి మెయిన్. యువతకి జాబులు లేవు, వాలంటీర్ పోస్టులు. ఏంటండి 25 సంవత్సరాలు తండ్రి కష్టపడి తల్లి కష్టపడి ఒకళ్ళు చదువుకొని ఒకళ్ళు చదువుకోకుండా నా కొడుకు ఎంతో కొంత, ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక కొడుకునైనా చదివించుకోవాలి లేదా ఒక కూతురైనా చదివించుకోవాలని చెప్పి ఉన్నారండి పేరెంట్స్. ఏం జరుగుతుందంటే వీళ్ళు ఏంటంటే నా కొడుకు ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయో లేదంటే సంథింగ్ హార్డ్వేర్ ఎంప్లాయ్ ఏదైనా సరే ఎంప్లాయ్ అవుతాడు, నాకు నా కొడుకు ఒక నెలకు ఒక 50 ఏళ్ళు 30 ఏళ్ళు సంథింగ్ రీచ్ అవుతాడు అని చెప్పేసి ఏంటంటే తండ్రి ఏం చేస్తున్నాడంటే బయట నుంచి అప్పు తెచ్చుకుంటున్నాడండి. అప్పు తెచ్చి కొడుకును సంపాది కొడుకును పెంచి పోషించుకొని నా కొడుకు ఏదో ఉద్యోగం చేసుకుంటాడు అని చెప్పేసి ఉన్నాడు. అదేంటంటే ఇప్పుడేం జరుగుతుంది, ఈ వాలంటీర్ వ్యవస్థలో ఇచ్చే శాలరీ ఎంత మీరు చెప్పండి సార్? వాలంటీర్ వ్యవస్థలో ఇచ్చే శాలరీ ఎంత? 6,000 7,000. అవి కూడా ప్రాపర్గా వస్తున్నాయో రావట్లేదు. చాలామంది అందులోంచి రిజైన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వ్యవస్థ వల్ల మళ్ళీ ఏం జరుగుతుంది, పేరెంట్స్ ఇబ్బంది పడి వాళ్ళ అప్పుల బాధలు తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు. రీసెంట్లీ నిన్న రైతు కూడా చనిపోవడం జరిగింది. ఏంటంటే అప్పు, ఆ అప్పు అప్పు చేసి నా యొక్క పిల్లల్ని ఇలా ఈ స్టేజ్లో చూడాలి అని చెప్పి తల్లిదండ్రులు అనుకుంటుంటే ఈరోజు ఆ తల్లిదండ్రులకి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు లేకుండా చేస్తున్నారు. అది సార్ ఇప్పుడు సంపూర్ణ మద్య నిషేధం అన్నారు సార్. సంపూర్ణ మద్య నిషేధం అని ఆ రోజు చెప్పారు, చాలా వీడియోస్ ఉన్నాయి. షర్మిల గారు కూడా చెప్పారు ఇలా ఆమె ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ తెలంగాణలో నేను వేస్తా అది చేస్తా ఇక్కడే సరిగ్గా లేదు అన్నారు కదా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే అన్నారు. అమ్మకి అన్నం పెట్టినాడు పిన్నమ్మకి బంగారు గాలు చెప్పిస్తారు అన్నారు, చూసారు కదా, వినే ఉంటారు మీరు అంతా. ఇప్పుడు అదే సిచ్యువేషన్లో ఉందండి మన రాష్ట్రం. ఏంటి సార్ రోడ్లు లేవు, ఏదన్నా సమస్య అడిగితేనేమో ఇస్తారు సార్, ఎంతవరకు ఇస్తారు ఇవ్వరు అని. పనితీరు అనేది చెప్తున్నాం కదా సార్, రోడ్డు ఉందంటే రోడ్డు ఇప్పుడు మనం అడగాలి. మనం అడిగితే దానికి ఏదో ఓవరాల్గా అంటే వాస్తవం చెప్పాలంటే పాలన అయితే అంతకేం లేదు సార్. సమ్ ద పీపుల్స్ వాటికి ఓకే, అమరావతి రాజధాని అమ్మో ఇక దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు సార్. చెప్పాను కదా అమ్మకి అన్నం పెట్టినట్టు పిన్నమ్మకి గాలి చేపించినట్టే ఉంటుంది. ఇప్పుడు మూడు రాజధానులు ఒక రాజధానికే ఇది లేదు సార్. ఇవాళ మూడు రాజధానులు అంటే ఇక కట్టాలంటే ఇక నా పిల్లలు పుట్టి వాళ్ళకి పిల్లలు పుడతారు ఏమోసారి, అప్పుడు దాకా ఈయన పాలన ఎలా ఉంటుందో చేసి తెలిసి ఇప్పుడే చూస్తున్నాం ఈ 3 ఇయర్స్లోనే. గతంలో మనం చంద్రబాబు పాలన చూస్తాం, ఇప్పుడు జగన్ పాలన చూస్తున్నాం, రెండింటికి బేరీజ్ చేసుకుంటే ఎవరిది బాగుందంట? పాలనలో చూసుకుంటే సార్ బెటర్ దెన్ అంటే ఆ టయాల్ అంటే అతను చంద్రబాబు గారు చేసిన పాలనలో సామాన్యుడు కూడా అన్నం తినే రోజులు ఉన్నాయి సార్. మధ్యతరగతి అయినా పేదోడైనా ఎవరైనా సరే తన సొంతంగా తను సంపాదించుకున్న దాంట్లో ఒక రూపాయి అనేది తన ఫ్యామిలీకి ఇచ్చుకునే స్తోమతలో ఉన్నాడు. ఇవాళ మద్యాన్ని రేట్లు పెంచేసి ఆ తర్వాత ఈ వ్యాపారాల మీద జిఎస్టీలు అది అతను ఓనిగా ట్యాక్సీలు వేయటం చెత్త ఇవన్నీ చెత్త ట్యాక్సీలు ఇవన్నీ ఒక టైంలో లేవు సార్. ఇంటి పన్ను చూడండి, ఇంటి పన్ను చూస్తే ఇంటి పన్ను రేట్లు పెరిగిపోయాయి, కరెంటు బిల్లు రేట్లు పెరిగాయి. ఇంకెక్కడండి ఆ రోజు ఉన్న కరెంటు బిల్ రేట్లు, ఇవాళ ఉన్న కరెంటు బిల్ రేట్లు, ఆ రోజు ఉన్నటువంటి పాలనకి ఈ రోజు ఉన్న ఎటువంటి సంబంధం లేదు సార్. జనసేన పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉండబోతుంది? జనసేన వస్తే ఒక మార్పు అనేది వస్తుంది సార్, వస్తే మట్టికి ఒక మార్పు అనేది వస్తుంది. యువత మెయిన్ మారుతుంది సార్. యువతకి మెయిన్ మనకి ఏంటంటే మన సొసైటీలో మెయిన్ ఏంటంటే యువతకి మనకి మేలు జరుగుతుంది. ప్రతి అమ్మకి చెల్లికి తల్లికి ఎవరికైనా సరే న్యాయం అనేది జరుగుతుంది సార్. ఇవాళ అమ్మ ఒడి
వేరు వేరుగా ఎన్ని పథకాలు వేసి పెట్టినా చేసినా కానీ ఆ పాలన రాదు. కానీ జనసేన కనుక అధికారంలోకి వస్తే మార్పు అనేది చాలా 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 100% అవుతుంది సార్. జనసేన టీడీపీ పొత్తు కుదిరితే కనుక పొత్తు అనేది సార్ చెప్పలేను సార్. అది పొత్తు గురించి చెప్పారు కదా మీకు ఆల్రెడీ. ద లీడర్ ఆఫ్ ద సీఎం అనుకుండే మనకి సీఎంగా నేను అభ్యర్థిగా ఉంటేనే పొత్తు తీసుకోగలుగుతానని ఆల్రెడీ చెప్పేశాడు. ఇక దాని గురించి మనం తీసుకోవాల్సిన అవసరం, ఎందుకంటే సీట్లు కొంటారు అది ఇవన్నీ అన్నీ ఏంటంటే మధ్యలో ఉన్నటువంటి బ్యాచ్ ఉంటారు. ఎవరు సీఎం అవుతే రాష్ట్రం బాగుపడుతుందని మీ అభిప్రాయం? జగన్మోహన్ రావు గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే అవ్వకూడదని కోరుకుంటున్నామండి. ఇక తర్వాత అంటే జనసేన రావాలని మేము అసలు అంత యూత్ అంతా కోరుకునేది అదే జనసేన పాలనకు జగన్ పాలనకు ఏమైనా సార్ ఈ కక్ష పాలనగానే ఉంది సార్ జగన్ పాలన. ప్రజెంట్ ఎక్కడ చూసినా ఏజ్ వాళ్ళు వచ్చేస్తే నేను అది చేయకు అక్కడ నుంచి తీసేయాలి. ఇప్పుడు నా ఫ్లెక్సీ ఉంది అని అంటే ఆ ఫ్లెక్సీ ప్లేస్లో టీడీపీ ఫ్లెక్సీ ఉండకూడదు. ఏముంది సార్ ఫ్లెక్సీల మీద చూపిస్తే ఏమొస్తుంది? పాలనలో చూపించాలి. అదే ఆ పోరాటం ఏంటంటే పాలనలో చూపించాలి. వచ్చాడు ఆ రోజు చంద్రబాబు ఇలా అన్నాడు ఇలా చేశాడు అన్నారు, మరి నువ్వేం చేస్తున్నావు? ఈరోజు నువ్వు చేయట్లేదు కదా. ఆ రోజున ఆయన విమర్శించిన రోజు నువ్వు అదే విమర్శను ఇవాళ పడుతున్నావు కదా. నువ్వు నీ దగ్గర ఏముంది టాలెంట్? ఇక నీ నువ్వు ఇలా చేయగలుగుతున్న ప్రజలకనేది నీ దగ్గర ఏముంది? నువ్వు నీ టాలెంట్ ఎలా చూపిస్తున్నావు అంటే మాఫియా ఇసుక కొండలు గొట్టలు ఏ చెట్లో ఏముంది ఎలా ఉందంటే పుష్ప సినిమా చూసినట్టు ఉంటుంది. ఇక ఎత్తుకొని వెళ్ళిపోవటం మొత్తం ఎక్కడ దొరికితే అక్కడ. అది ఏం సార్ 1 రూపీ సీఎం అన్నాడు, ఐడియా ఉందా? నేను 1 రూపీ తీసుకుంటాను. ఇవాళ ఎన్ని ఎన్ని కోట్ల ఆస్తికి వారసుడు అయ్యాడు? రాజశేఖర్ రెడ్డి గారు సంపాదించిన అమౌంట్లో మీకు చిన్న వీడియో ఒక క్లిప్ ఉంది, యాక్చువల్గా రీసెంట్గా చూశాను. జగన్ రాజశేఖర్ రెడ్డి గారు ఇంత సంపాదించి పెట్టి ఇచ్చారు జగన్మోహన్ రావు గారికి, జగన్మోహన్ గారికి. ఇవాళ జగన్ రెడ్డి గారు ఆ స్థాయి నుంచి ఎంత ఎన్ని కోట్లు సంపాదించాడో అర్థం చేసుకోండి. ఏది ఈ 3 సంవత్సరాల్లో సామాన్యుడు ఒకనొక టైంలో 500 సంపాదిస్తే ఇలా 500 రావడానికి కూడా అల్లాడుతున్నాడు. అది ప్రతి వృక్షాతను వృక్ష దక్కాలంటే ట్యాక్స్ తన సొంత కష్టంతో తన ఒంట్లో శక్తితో వృక్ష దక్కుతుంటే నీకు వృక్ష ఉంది ట్యాక్స్. ఇప్పుడు ఈ బండ్లు ఉన్నాయి కదా, ఈ చిరు వ్యాపారస్తులు బండ్లు ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర డైలీ కలెక్షన్ సంథింగ్ ఇంత పే చేయాలి. టీడీపీ పాలనలో అయితే చూడలేదు సార్ నేను ఎప్పుడు ఇలా ఇలా ఉందని చెప్పేసి. ఇక ఇంకో విషయం ఏంటంటే ఇది కూడా ఉంది కదా బాత్రూమ్ పని సార్. ఏంటి సార్ అది బాత్రూమ్ పని సార్ అంటే నవ్వుతారు సార్ జగన్. మరీ చెప్పాలంటే ఇంకా అంతకంటే ఇంత వరస్ట్గా ఉన్న పాలన అయితే మేము చూడలేదు ప్రజెంట్. కాకపోతే ఏంటంటే ఫ్యూచర్లో జనసేన వస్తే చాలా అంటూ చాలా మార్పు జరుగుతుంది అది. ఓకే సార్, ఎందుకంటే మనం ఇంకా చెప్పలేదు. ఎందుకంటే ఇక ఆయనకి ఏంటంటే కోతి కొబ్బరి చెప్పిస్తే అది తిన్నంత వాటికి తిని రివర్స్ మనకే విసిరేసిద్ది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఉన్న తిన్నంత కాకుండా ఇంకా ఇంకా కావాలనిపించి ఆ చెప్పు కూడా మిగలట్లా మనకి వాసన చెప్పాలి. ఆ చెప్పులో అయినా ఏదో ఒకటి నీళ్ళన్న పట్టుకుని తాగదా అంటే ఆ చెప్పు కూడా దొరకని పరిస్థితిలో ఉంది సార్. అది సార్ ఇంకా మరి.